లేకపోయినా ఆ బోగ్ మినిస్టర్ బెట్టింగ్ మంత్రి ఇరిగేషన్ మంత్రి నవంబర్ 22కి ఫైరింగ్ చేస్తాను ఫైరింగ్ చేస్తానాడు ఎక్కడ ఫైరింగ్ అర్థమవలేదు అసెంబ్లీ రోజు ఇరుగా మాట్లాడారు 22 నవంబర్ 22 పారా పారేస్తుంది అన్నారు ఎక్కడ పారేస్తుంది మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ మాట్లాడలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ మాట్లాడలేదండి ప్రజలతో మాట్లాడినప్పుడు అందులో అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి అది సభ్యత సంస్కారం ఏం మాట్లాడతావండి ఆ పచ్చవాడు మాట నాకు అర్థం అవ్వు నీకేం అర్థం అవ్వు నీకు నాకు కాదు ప్రశ్నలకు అర్థం అవ్వదు ఏ బాబు ఇక అర్థం అవుతా తుత్తు 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 అంటాడు మరి దాంట్లో ఏ భాష ఉందో నాకు తెలియదు ఇవన్నీ ఉంటాయి రకరకాల రకరకాల మనుషులు ఆ దేవాదాయ శాఖ మంత్రి గురువు దగ్గర కొబ్బరి చెప్పులు అమ్ముకున్న మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కర్మ నాకు తెలిసి ఒకరో ఇద్దరు మంత్రులు ఇక్కడ చచ్చిపోయిన బాబా పెద్ద అయినా అటువంటి వాళ్ళు ఇద్దరు ఒకరే సంస్కారం ఉన్నది తప్పింది మిగతా నా కొడుకులు అందరూ బోకు నా కొడుకులే మంత్రి అంటే తెలియదు ఏమంటే తెలియదు అసెంబ్లీలు ఎలా మాట్లాడో తెలియదు ప్రజలకి అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట చంద్రబాబు ఎవరు మాట్లాడు మేము మాట్లాడినా ప్రజలతో మాట్లాడిన లెక్క అందుకని మీ ఇష్టం వచ్చి మాట్లాడతాడు ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీరందరూ కూడా చాలా టైం అవుతుంది కాదు మీరు దయించి నేను ఒకటే మనం చేస్తాను ఈవేళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి దానికి మీరందరూ కూడా సైనికుల్లో పనిచేయాలి ప్రతి గ్రామంలో కూడా ఈవేళ మేము పోటీగాళ్ళం కాదు అలాగే మీరు కూడా గ్రామ స్థాయిలో మాట్లాడి ప్రజలు నచ్చెప్పి ఎంత నష్టపోయాం మీ పబ్లిక్ గా ఆఖరికి మాట చెప్తున్నాను ఈవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే చంద్రబాబు నాయుడుకి ఏం నష్టం లేదు వదలండి హైదరాబాద్ పోయి వారి పరిస్థితి ఉంటాడు రాష్ట్రానికి నష్టం మనకి నష్టం మన పిల్లలకు నష్టం అది మీరందరూ అర్థం చేసుకోవాలి ఇలా చంద్రబాబు నాయుడు పదలేదు బతకలేదా ఏం బతకలేవండి బతకలేవా రాష్ట్రానికి నష్టం ఎందుకు నష్టం అంటే 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించే శక్తి ఉన్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనం